ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ పద్నాలుగు శనివారం నేటి మన ధ్యాన లేఖనం కొరిన్థీరుకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అయినను సంఘములో భాషతో పదివేల మాటల పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో ఐదు మాటలు మేలు వ్యాఖ్యాన అంశం ఐదు మాటలు చాలు వ్యాఖ్యాన అంశం ఐదు మాటలు చాలు వ్యాఖ్యానం ఈ వచనాన్ని సందర్భాననుసరించి చదివినప్పుడు సంఘంలో భాషలతో మాట్లాడటం అవసరమా లేక వినేవారికి అర్థమయ్యే రీతిలో ఐదు మాటలు చాలునా అనే విషయమైన అంశాన్ని గూర్చి పౌలు మాట్లాడుతున్నట్లు మనం గ్రహించగలం అయినా ప్రార్థించటానికి కానీ స్థుతి చెల్లించటానికి కానీ లేదా బైబిల్ చదవటానికి కానీ వాక్య పరిచయ చేయటానికి కానీ సంఘంలో తమ నోరు ఎన్నడూ తెరవని వారు కూడా ఉన్నారు కొంతమంది ఇతరులతో పోల్చుకొని మేము వారి వలె అనర్గళంగా మాట్లాడలేం అనే భయం లేకపోతే అవరోధం కలిగి ఉంటారు అయితే ప్రభువు మన నుండి ఏం కోరుతున్నాడో లేఖనం నుండి కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకొని ధైర్యం తెచ్చుకుందాం ఫరోతో మాట్లాడటం మాని మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే నేను మాట నేర్పరని కాను నేను నోటి మాంద్యం నాలుక మాంద్యం గలవాడను అని బదులు చెప్పాడు అందుకు దేవుడు మానవునికి నోరిచ్చింది తానే అని నేను నీ నోటికి తోడై ఉండేదను అని మోసతో చెప్పాడు చూడండి నిర్గమాఖండం నాలుగవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలు సేన అను దయ్యాలు పట్టిన ఒకడు ఏసు చేత విడిపించబడి ప్రభువైన యేసును వెంబడించాలని ఆశపడినప్పుడు అందుకు ప్రభువు అతనికి సెలవీయక నీవు నీ ఇంటివారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికిరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము అని అన్నాడు మార్కుస్ వార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన అతనికి బైబిల్ జ్ఞానం ఉంది దాని గురించి అతనికి ఏం తెలుసు అయినా ప్రభువు అతని కొరకు చేసిన కార్యాలన్నిటినీ వారికి చెప్పు అని పంపించాడు అతడు ఆ ఐదు మాటలను సాక్ష్యంగా చెప్పడానికి వెళ్ళాడు నినివే పట్టణం ఇక నలభై దినములకు నినివే పట్టణము నాశనమగును అని నేనువే పట్టణస్థులకు ప్రకటించడానికి దేవుడు యోనాను పంపించాడు మూడవ అధ్యాయ వచనం ఈ మాటల్ని ఇంగ్లీష్ బైబిల్లో లెక్కిస్తే ఎనిమిది మాటలే కానీ హెబ్రీ భాషలో మాత్రం ఐదు మాటలే కనబడతాయి అయితే ఫలితం ఏమిటో గమనించారా ఆ పట్టణమంతా రక్షించబడింది ఆమూస్ కూడా ఇస్రాయేలీలకు మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అని అన్నాడు నాలుగవ అధ్యాయం పన్నెండు వచ్చినలో ఐదు గంభీరమైన మాటలు పలికాడు మనమందరం కూడుకున్నప్పుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక కీర్తన పాడాలని లేదా బోధ చేయాలని లేదా ప్రభువు నుండి పొందిన ఒక హితోపదేశం చెప్పాలనే ఆశ కలిగి ఉండాలి మొదటి క్రింది పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఆరు వచ్చిన చూడండి మనం ఇవ్వాలని ప్రభువు ఆశించిన దాన్ని మనం నమ్మకంగా ఇతరులకు అందిద్దాం ప్రతి దాసునికి ఒక మీనా చొప్పున పది మీనాలు ఇచ్చిన తర్వాత యజమానుడు నేను వచ్చే వరకు వీటితో వ్యాపారం చేయుడని చెప్పాడు లోక వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదమూడు వచ్చినాలో ఇక్కడ కూడా ఐదు మాటలు మాత్రమే మన సామర్థ్యం పరిమితమైంది కనుక మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ చేయాలని ప్రభువు మనలను కోరడు ఐదు మాటలు మాత్రమే సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు